ఇప్పుడు తులారాశి వారి ఫలితాల గురించి చూద్దాం. తులారాశి వారికి ఈ వారంలో శనివారం ఒక్కటే మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు. రాబోయేటువంటి శనివారం మీకు తీవ్రమైనటువంటి ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉంది. ఎందుకంటే ముందుగా నేను నెగిటివ్ ఫలితాలు చెప్పిన తర్వాతనే పాజిటివ్ ఫలితాలు చెప్తాను. ఎందుకంటే మన ప్రయాణాన్ని మన ప్రణాళికని పర్ఫెక్ట్గా చేసుకునేందుకు వీలవుతుంది కాబట్టి. శనివారం ఇప్పుడు కాదు కదా, ఎప్పుడో ఉంది కదా అనుకున్న వాళ్ళకి శనివారం మనకి ఏదైనా ప్రయాణం ఉండవచ్చు. ఆ ప్రయాణం లోటుపాటు ఉండవచ్చు, మద్యపాన సేవన చేయాలన్న తపన ఉండవచ్చును. కాబట్టి అటువంటి వాటి వల్ల మీకు ప్రమాదం పొందుకునే అవకాశం. అంటే మీ యొక్క ఈ వాహన సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ పత్రాలు ఎక్స్పైరీ అవ్వడం, లేదా డేట్స్ ఎక్స్పైర్ అయిపోవడం, లేదా ఈ ఫుడ్ సంబంధించినటువంటి విషయాల్లో కూడా నిన్న మొన్నటికి అయిపోయినటువంటి ఫుడ్ని ఈరోజు తినడం, ఇదంతా కూడా మనకి ప్రమాదాన్ని కలిగించే అవకాశం. అంటే ఫుడ్ పాయిజన్ అవ్వచ్చు, వాహన ప్రమాదం ఉండవచ్చు, మద్యపాన సేవన వల్ల ఇబ్బందులు ఉండవచ్చు, ఆర్థిక విషయాల్లో బెడిసి కొట్టవచ్చును. జేబులో ధనం పెట్టుకుని వెళ్తారు, ఏ బస్సులోనూ ట్రైన్లోనూ వెళ్తుంటారు, ఆ టైంలో మీ యొక్క ధనము దొంగిలించబడే అవకాశం ఉంది. లేదు పక్కవాడి వాహనాన్ని తీసుకువెళ్ళి మన అనవసరంగా వాహనాన్ని యాక్సిడెంట్ చేసి వీడికి డబ్బులు కట్టి వాడికి డబ్బులు కట్టి మన హాస్పిటల్లో డబ్బులు కట్టాల్సిన అవసరం ఏర్పడవచ్చు. బాబు ఏంటండి ఇంత అంత నెగిటివ్గా చెప్తున్నారు, శనివారం రోజునటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మీ పిల్లలకి బండి ఇవ్వకండి, మీ పిల్లల్ని బయటికి పంపించకండి, ఇంటి పట్టునే ఉంచండి, పర్వాలేదు పరీక్ష ఉంది, మీకై మీరే నిదానంగా పరీక్ష హాల్కి మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. అలాగే ఆడపిల్లలు అనవసరమైన వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం, అనవసరంగా కాలంలో మీరు బయటికి వెళ్ళడం, నా ఫ్రెండ్ వాళ్ళ సోదరుడు అండి మంచివాడు అని చెప్తే ఆ సోదరుడే నరరూప రాక్షసుడిగా మారి మీకు మానావమానాన్ని కలిగిస్తాడు. కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో శనివారం బయట అంటే మిగతా రోజులు వెళ్ళొచ్చా అంటే మీ ఆత్మవిశ్వాసం, మీ పేరెంట్స్ యొక్క అభిమతం అలాగే ఉంటే వెళ్ళండి, పర్వాలేదు. నేను ఏ కాడపిల్లని నేను అవమానించట్లేదండి, కానీ అనవసరమైనటువంటి విషయాల్లో అర్ధరాత్రిళ్ళు పబ్బులు ఇవన్నీ తిరగడం అనేది మంచిది కాదు, ప్రమాదం ఆడపిల్లకి ఎక్కువగా ఉంటుంది అన్న విషయాన్ని మాత్రం గుర్తించండి. పేరెంట్స్ అందరూ కూడా గొప్పవాళ్ళుగా మనం ప్రకటించుకోవడానికి పబ్ కల్చర్ని అలవాటు చేసుకునే ప్రయత్నంలో భాగస్వాములు అవుతున్నారు, అది మరింత దారుణానికి దిగజారుస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అటువంటి ప్రయాణాలు శనివారం మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగించవచ్చును, కాబట్టి జాగ్రత్తగా ఉండేమని చెప్పడం మాత్రమే నా సలహా అంతే తప్ప ఎవరిని అవమానించడం లేదన్న విషయాన్ని గుర్తించండి. ఇక మిగిలినటువంటి 6 రోజులు ధనం, ఆర్థికంగా ఎదగడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడగా లాభవంతంగా ఉండడం, రాజకీయ రంగంలో ఉన్నత స్థాన ప్రాప్తి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వములకి కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహిణమణి జంటలకి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు, రైతులకి పంట దిగుబడి, పూలు పళ్ళు కూరలు పండించే లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తోవి వారికి తోలు రెగ్జెన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు, అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్సు టైర్ల వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇతర కర్మ లాభాలు, సూపర్ మార్కెట్ కిరాణా సంబంధ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు, అలాగే స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు పొందుకునే అవకాశం, ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్లో లాభాలు పొందుకోవడం, మినపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవడం, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టులకి లాభాలు పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గొప్ప ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు విదేశాల్లో రాయబార కార్యాలయంలో కూడా ఉద్యోగం చేయగలిగే అవకాశం కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం మీదకి డిప్యుటేషన్ మీద ఉద్యోగార్థులుగా వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. అటువంటి ఉద్యోగ అభివృద్ధి కూడా బలంగా కనబడుతోంది. రోగనాశనం రుణ విమోచనం ఆనందకరమైన శుభయోగాల పరంపర కొనసాగేటువంటి అదృష్టం చెప్పవచ్చును. ఈ వారం ప్రతి వారం కూడా మీకు శుభయోగాల పరంపర కొనసాగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.